గీ వార్త చూసినాక ఛ మాది హుజూరాబాద్ అయితే ఎంత బాగుండు అబ్బా మేము హుజూరాబాద్ లో ఉడితే ఏమావు చల్ మా ఎమ్మెల్యే సుతా రాజీనామా చేయాల్సిందే హానంటారో ఏమో హౌ మల్లా సర్కార్ తక్కెట్ల తెలంగాణ అంతా ఓ దిక్కు హుజూరాబాద్ ఇంకో దిక్కు ఎంతైనా ఖర్చు పెడతారు ఏమైనా చేస్తారు ఎవ్వలైనా పోతారు హోట్లమ్మా ఓట్లు హుజూరాబాద్ లో ఉన్న కులాలను గుత్తకు వచ్చారు గులాబీ పార్టీలు మీటింగులు పెట్టుడు అడిగింది ఇచ్చుడు దళితులకు పది పది లక్షలు ఇస్తున్నారు కదా ఎల్లుండి ఊరికిద్దరిని ప్రగతి భవన్ కు పిలిపించుకొని మీటింగ్ పెట్టబోతున్నాడు సీఎం సారు ఎన్ని కుటుంబాలుంటే అన్ని కుటుంబాలకు పదిహేను లక్షలు వస్తాయి ఇక అట్లనే ఎస్సీ కార్పొరేషన్ పది హుజూరాబాద్ లీడర్ బండ శ్రీనివాస్ కి ఇచ్చారు ఏ కులం మీటింగ్ అయితే ఆ కులం మంత్రి పోతున్నాడు అంతా మనదే అని చెప్తానికి గుల్ల కుర్మల మీటింగ్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సారు పెద్ద యాదవ్ లెక్కొస్తున్నాడు అంతటా గొల్లు తక్కువిస్తున్నాడు అని లొల్లి అయితే బరాబర్ ఇరవై గొల్రు ఒక పోటీలు వంచుతున్నారు యాదవ్ భవన్ కోసం ఎకరం భూమి కోటి రూపాయలు కుర్మ భవనం కోసం ఎకరం భూమి కోటి రూపాయలు సాంక్షన్ చేసింది సర్కారు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే మనకు జీవిత కాలం ఏం జరుగుతుంది ఎవరి వలన జరగదు ఇక గౌడనల్ మీటింగ్ కు పెద్ద గౌడ్ లేక మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ వచ్చి మన కులానికి ఎకరం జాగా గౌడ భవన్ కట్టుకుంటానికి కోటి రూపాయలు ఇచ్చి తాళవనాలు పెంచుతామని మాట ఇచ్చిండు రాజకుల మీటింగ్ కు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య సార్ ను ప్రచారానికి పట్టుకొచ్చిర్రు ఏమిస్తారు అనేది రెండు మూడు రోజులలో చెప్తారట ఇక ఆర్యవైశ్యులకు హుజూరాబాద్ లా జమ్మికుంటల రెండు భవనాలు కట్టిస్తున్నారు రెండు కోట్ల రూపాయలతోటి ముదిరాజులకు పద్మశాలిలకు ఏం చేసేది ఇంకా చెప్పలే ఇంకేం కులాలు ఉన్నాయా ఓట్లేని అనే లెక్కలు తీస్తున్నారట ఇక కళ్యాణ లక్ష్మి చెక్కులు సీఎంఆర్ఎఫ్ చెక్కులు వంచడైతే జోరుగా నడుస్తుంది మహిళా సంఘాలకు లోన్లు ఇప్పిస్తారట తక్కువ మిత్తికి అంతేకాదు పదకొండు వేల మందికి కొత్త పింఛన్లు రాబోతున్నాయి యాభై ఏడేళ్లు నిండిన వాళ్ళందరికి పింఛన్లు ఇచ్చే పనులు ఉన్నారు డబల్ బెడ్రూమ్లు కట్టుడు ఏర్ దాకా వచ్చింది ఎన్నడవంచాలనేది అరుచుకుంటున్నారు మాకు పలానాది కావాలి అని నోరు తెరిచి అడగవలసిన పనేం లేదు అడిగి మరీ ఇచ్చిపోతున్నారు మంత్రులు మంచి రోడ్లు వేసుకోరి ఇంకేం కావాలనో చేసుకోరని మొన్న ముప్పై కోట్లు పంపే సర్కారు రేపు ఇంకెన్నిస్తారట ఎటుకెళ్లి హుజూరాబాద్ లో గెలవాలనే జిద్దుతోటి సర్కార్ ఖజానాలకెళ్లి వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్నట్టు